నిజమైన గురువు. భక్తికి ఎక్కడా లోటు లేదు. ఆలయాలు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రపంచం అంతా అన్యాయాలతో దౌర్జన్యాలతో ఎప్పటిలాగే మార్పు లేకుండా ఉంది. మాటలు వల్లించేవారు ఇది కలియుగం అని, ఇది ఇలాగే ఉంటుందని అంటూ ఉంటారు. మాటల్ని నమ్మేవారు నిజమే అనుకుంటూ ఉంటారు. మాటలు మాటలే, మాటల్లో శబ్దం ఉంటుంది, మాటల్లో సత్యం ఉండదు. సత్యం అనేది గుంపుకు సంబంధించింది కాదు. సత్యదర్శనం అనేది ఎవరికి వారికే జరిగేది. అది ఆలయాలను దాటి, గురువులను దాటి, పవిత్ర గ్రంథాలను దాటి, ప్రవచనాలను దాటి, ప్రశాంత అంతరంగంలో నిలిచినప్పుడు మాత్రమే జరిగే అద్భుతమైన సంభవం. అది ఇంకొకరితో పంచుకోలేనిది. మాటల్ని పంచుకుంటాం కానీ అనుభవాన్ని అందించలేము. ఒక ఆశ్రమం ఉండేది. అందులో ఒక వృద్ధుడైన సన్యాసి ఉండేవారు. దశాబ్దాల తరబడి నిర్మల ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఆయన ఎలాంటి ప్రార్థనలు ప్రవచనాలను చేసేవారు కాదు. ఏవో చాలా సాధారణమైన మామూలు మాటలు మాత్రమే చెప్పేవారు. వాటిల్లో పెద్ద ఆకర్షణ ఉండేది కాదు. ఆయన ప్రచారం కోసం ఎప్పుడూ పాటుపడలేదు. శిష్యులను తయారు చేసుకోవాలనే ఆలోచన కూడా ఆయనకి ఏ రోజు ఉండేది కాదు. దేశదేశాలు తిరిగి బోధనలు చేసి జనాలకు ఉత్తేజాన్ని ఇవ్వాలని కూడా అనుకోలేదు. అజ్ఞాతంలో ఒక మారుమూల ప్రాంతంలో కాలం గడిపేవాడు. ఒక యువకుడు సత్యాన్వేషణలో పడి దేశంలో ఎందరో గురువులను సందర్శిస్తూ శిష్యరికం చేస్తూ సరైన గురువు దొరక్క ఈ వృద్ధ సన్యాసి దగ్గరకు వచ్చాడు. చూద్దాం ఈ గురువు ఎలాంటి వాడు అని వచ్చాడు. వృద్ధ సన్యాసి తన దగ్గరకు వచ్చినా వద్దు అనేవాడు కాదు. ఎవరు వెళ్ళిపోయినా వెళ్ళవద్దు కూడా అనేవాడు కాదు. తనకు తెలిసిన నాలుగు మాటలు చెప్పేవాడంతే. వాటిల్లో గొప్ప జ్ఞానం కనిపించేది కాదు. సాధారణ విషయాలు, నిత్య జీవితానికి సంబంధించిన మామూలు సంగతులు మాత్రమే చెప్పేవాడు. వాటిల్లో ఆకర్షణ కనిపించేది కాదు. కొత్తగా వచ్చిన శిష్యుడు 15 రోజుల పాటు ఉండి తనకు నీరసం వచ్చింది. ఈయన దగ్గర లాభం లేదు, ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అంతలో ఒకరోజు ఆ ఆశ్రమానికి ఒక కొత్త సన్యాసి వచ్చాడు. గంభీరంగా అతని వెనుక శిష్యగణం కూడా చాలానే ఉంది. దారంటే వెళుతూ విశ్రాంతి కోసం అక్కడకు వచ్చాడు. శిష్యుడికి ఆ కొత్త సన్యాసిలో ఆకర్షణ కనిపించింది. దానికి తగినట్లుగా అందరినీ సమావేశపరిచి ఆ కొత్త సన్యాసి అనర్గణంగా ఉపన్యాసం ఇచ్చాడు. గొప్ప గొప్ప ప్రవచనాలు చేశాడు. ఆ సమావేశంలో వృద్ధ సన్యాసి కూడా అంతా విన్నాడు. కొత్త సన్యాసి వాగ్దాటి, అతడి పాండిత్యం యువకుణ్ణి లోబర్చుకున్నాయి. ఇంతకాలం తను వెతుకుతూ ఉన్న గురువుని దేవుడు పంపాడు అని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఇంకా ఆ కొత్త సన్యాసి శిష్యవర్గంలో చేరిపోదామని ఫిక్స్ అయ్యాడు. కొత్త సన్యాసి 2 గంటల పాటు శ్రోతల్ని మంత్రముగ్ధులను చేశాడు. ఉపన్యాసం ముగించుకుని వృద్ధ సన్యాసిని చూసి, స్వామి, నేను ఇచ్చిన ఉపన్యాసం గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు. వృద్ధ సన్యాసి చిరునవ్వు నవ్వి, నువ్వు చెబుతున్నావు, నేను వింటున్నాను, 2 గంటలు విన్నాను, కానీ నువ్వు ఏమీ చెప్పలేదు అన్నాడు. కొత్త సన్యాసి, నేను ఎంతసేపు మాట్లాడితే ఏమీ చెప్పలేదంటారేంటి అన్నాడు. వృద్ధ సన్యాసి, నువ్వు 2 గంటల పాటు ఎవరో చెప్పినవన్నీ చెప్పావు, పుస్తకాల మాటలు వల్లించావు, సిద్ధాంతాలు చెప్పావు, జీవితం గురించి నీ సొంత మాట మాత్రం ఒకటి కూడా చెప్పలేదు అన్నాడు. కొత్త సన్యాసి నిర్ఘాంతపోయాడు. సిగ్గుతో తలదించుకుని ఉన్నాడు. యువకుడు ఇదంతా చూసి వృద్ధ సన్యాసి పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకుని ఆశ్రమంలోనే ఉండిపోయాడు.